మీరు వాళ్ళు దాన్ని అనుకోకండి. అందరు కూడా బాగా లేదు, అందరు కూడా తప్పకుండా ప్రయత్నండి ఉంటాయి కాబట్టి అందరికీ మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగించుకున్నాను. గ్రామ సర్పంచ్, అదేవిధంగా గూర్నపల్లి సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ వార్డ్ మెంబర్స్, యూనిట్ అసోసియేషన్ సభ్యులు మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ ముగ్గులకు ఈ ముగ్గులో చూసినప్పుడు చాలా తేడా ఉంది. ఇక్కడ చాలా ఉత్సాహంతో వాస్తవంగా మన ఎంపీడీసీ గారు అన్నట్టు అద్భుతంగా వేసింది ముగ్గులు. అసలు ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది తీయడం చాలా కష్టమైన పని. కష్టమైన పనిలో ఏదో అంబేద్కర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది తీయాలి, తప్పక తీయాలి వాళ్ళు చేస్తున్నారు. అందరూ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినట్టే ఫిక్స్ కావాలి, అలా ఫీల్ కావాలి. అలా ఫీల్ అయినప్పుడే నెక్స్ట్ ఉత్సాహం అనేది వస్తుంది. అందరూ కూడా బాగా చేసింది ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ కూడా ఇటువంటి కార్యక్రమాలు బాగా నిర్వహించాలి. ఎందుకంటే ఎవరు ఏ దేశంలో ఉన్న అంతరిక్షంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పల్లెలు అనేది మర్చిపోకూడదు, మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు. మనం చూసినప్పుడు ఉద్యోగాలు ఇవ్వడంతో వెళ్ళడము, వాటికి వెళ్ళడము, ముద్దు పెట్టడము ఇవన్నీ అప్పుడు ఉండేది. లేకపోయినప్పటికీ మన సాంప్రదాయం అనేది ఎప్పుడో ఒకసారి ఇట్లా మీరు ఎక్కడో సిటీలో ఉండొచ్చు, వచ్చినప్పుడు ఇది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు, మన సంస్కృతిని మర్చిపోకూడదు, మన శక్తి ఎంత ఎదిగినా మన బొమ్మలను మర్చిపోకుండా బొమ్మలు పేరు మర్చిపోకూడదు. గ్రామాలు నిలబడాలి, గ్రామాల కోసం మన పిల్లలు ఉండరు కంప్యూటర్ ముందర కూర్చోవచ్చు, ముగ్గులు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ కనుక నెక్స్ట్ సంక్రాంతి 23 మంది కాదు 100 మంది ముగ్గులు వేయాలని కోరుకుంటారని గ్రామంలో నిర్మించినటువంటి యూత్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే విధంగా నా సైడ్ నుంచి గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం పట్టి పిలుస్తున్నటువంటి కరోనా వైరస్ చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, ప్రతి ఒక్కరు మాస్కులు వాడండి. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకేమైనా జరగచ్చు, కొత్తది ఒమిక్రాన్ అనేది ఒక వేరియంట్ వచ్చింది, ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు వాడండి. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ కంప్లీట్ అయిన వాళ్ళు బూస్టర్ డోస్ కు అంటే 6 మంత్స్ టైమే మధ్యలో గ్యాప్, 6 మంత్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. బూస్టర్ డోస్ అనేది వేయించుకోండి, సెకండ్ డోస్ కానీ సెకండ్ డోస్ వేయించుకోండి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరా లాంటి ఏర్పాటు చేస్తే అవి నాన్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్లయితే కండిషన్ లో ఉండే విధంగా కనుక ఏర్పాటు చేసినట్లయితే మనకు తెలియంది కాదు, ఒక సీసీ కెమెరా 1000 మంది డ్యూటీ చేసినట్టు ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఏమైనా నాన్ వర్కింగ్ కండిషన్లు ఉన్నా అవి మన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దల సమక్షంలో కానీ చేసి సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఈ వెంకట్రావు బలి అనేది మినిమం తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ముగ్గులు వేయించి ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి యూనిక్ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ సభ్యులకు మరియు ఈ గ్రామ ప్రజా ప్రతినిధులకు మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ముందుగా ఇందులో భాగస్వామ్యమైన అందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజెస్ ఇవ్వబడతాయి. మొదటగా ఆరుభాగల రమ్య, మండల ఐలక్క, ఆదాసి జ్యోతి,
రజిత బండారి లత అసలైన నాగశ్రీ ఉడత అక్షయ అదదదదు సరదా సరదాగా నింగి నేల ఉయ్యాలై ఊగే హేమంత సిరులే నిండే ప్రతి ముంగిలిలో వచ్చింది ఊరిపాల సంక్రాంతి పేద గొప్ప తేడాలే నీ వేడుక మనకై తెచ్చింది సరదా సరదాగా నింగి నేల ఉయ్యాలై ఊగే హేమంత సిరులే నిండే ప్రతి ముంగిలిలో చే భోగి మన ముంగిట నిలిచే కమ్మని అనుభూతులు పంచే ప్రతి ఇంట కనుమా సన్నాయి రాగం పలికే బసవన్న ఆటలు ఆడే హరిదాసుల కీర్తనలే ప్రతి పల్లె గడపలోన నట్టించో నా పాద పొంగులు నవధాన్య రాసుల కొలువులు సమజీవుల కష్ట ఫలాలు పొత్తు పొడుపు తొలి కిరణాలు సరికొత్త పాట పల్లవై పసిపహాపరి శ్వాసై వచ్చింది వచ్చింది మురిపాల సంక్రాంతి పేద గొప్ప తేడాలే నీ వేడుక మనకై తెచ్చింది వచ్చింది వచ్చింది మురిపాల సంక్రాంతి పేద గొప్ప తేడాలే నీ వేడుక మనకై తెచ్చింది సరదా సరదాగా నింగి నేల ఉయ్యాలై ఊగే హేమంత సిరులే నిండే ప్రతి ముంగిలిలో
సంబరాల సంక్రాంతి పండుగొచ్చెను పండుగతో ఊరంతా సందడాయెను 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 హరిలో రంగ హరి హరిలో రంగ హరి గల్లిలోని పోరగాళ్ళ గాలిపటాల జోరు గంగిరెద్దులాటలు పుంజుల కొట్లాటలు సంబరాల సంక్రాంతి పండుగొచ్చెను పండుగతో ఊరంతా సందడాయెను సంక్రాంతి పండుగొచ్చెను పండుగతో ఊరంతా సందడాయెను
ఇలా అల్లరి పోరే కోడి పందాల పండగ మొదలే కొంటె మరదల్ల సైగలు సురువే గల్లు గల్లు మని సవ్వడి చేసే గంగిరెద్దుల అల్లరి పోరే కోడి పందాల పండగ మొదలే కొంటె మరదల్ల సైగలు సురువే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన టేకమట్ల మండలం ఎస్ఐ గారు పిలవగానే రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు సంక్రాంతి అనగానే ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరు నా నమస్కారాలు. అదేవిధంగా ఈ పోటీలో పాల్గొన్న వారు
అందరు అందుబాటులో రావాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు వెంకటరావుపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీని గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఈ ఉన్నపల్లి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చక్కగా కూడా ముగ్గురు మంచి అందరు కూడా బాగానే చేశారు. వీళ్ళందరూ కూడా ప్రైజ్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. వీళ్ళెవరికంటే ఒక నలుగురిని సెలెక్ట్ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చినా కూడా మీరు బాధపడద్దు, చాలా చక్కగా చేశారు. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి ముగ్గురు వాళ్ళకు పోటీగా కూడా మీరు చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా యొక్క నమస్కారం. ముగ్గులు వేసిన వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు బోర్నపల్లి గ్రామంలో సంక్రాంతి ముగ్గులు వేసినటువంటి మహిళలందరికీ ప్రత్యేకంగా మరియు గ్రామ ప్రజలకు మనం పిలవగానే తను వెంకటరావుపల్లికి రావడం జరిగింది. అసలు నన్ను అహుమాని ఇక్కడికి రావాలని ఎంపీటీసీ అవమానించారు, కానీ తను కూడా అక్కడికి రావంగానే సార్ మా బూర్ణపల్లిలో కూడా ముగ్గుల పొడి నడుస్తుంది, అది కూడా నా పరిధి అని చెప్పేసి చెప్పగానే ఏ తప్పకుండా వస్తానని చెప్పేసి ఆయన రావడం జరిగింది. కొత్తేశాయి గారు తను కూడా పిలవగానే వచ్చినందుకు మరియు వెంకటరావుపల్లి సర్పంచ్ గారికి మరియు బూర్నపల్లి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా మనం ఇక్కడ ముగ్గుల పొడి జరుపుకోవడం జరిగింది. ఇంతకుముందే సార్ రాంగ్ అన్నాడు, నేను పంగిడిపల్లి ఆసినపల్లి విలేజ్లలో చూసినా కానీ వెంకటరావుపల్లి కలిసరికి చాలా టఫ్ అనిపిస్తుంది ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ మీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు, అరే అక్కడ టఫ్ అనిపించింది కదా అని చెప్పేసి మేము అనుకున్నాం. మీ దగ్గర ఎన్ని వేసారని మీ సర్పంచ్ గారు అడగానే ఇక్కడ 34 వేసారని చెప్పిండు. అరే బాగానే వేసారని చెప్పేసి అని మేము వీడికి వచ్చి ఎస్ఐ గారు దిగంగానే అక్కడ ఎదురుంగ పోయి తీసుకుని వస్తా అంటే సార్ ఏమంటుండే అసలు మీ వెంకటరావుపల్లి ఇంత టఫ్ అంటే ఏము వెంకటరావుపల్లి టఫ్ ఉందంటే ఇంకా ఇక్కడ చాలా టఫ్ వేసారని చెప్పేసి అని మేము ఒక్కడికి 2 తిరగడం జరిగింది. మేము దాన్ని తిరిగి చూస్తున్నామంటేనే మీకు అర్థమై ఉంటుంది మేము ఎంత ఇబ్బంది పడ్డాము. మీరు వేసి ప్రైజ్ వస్తుందని అని చూస్తున్నారు కావచ్చు, కానీ మీరు వేసిన ముగ్గును మేము సెలెక్ట్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి అందరూ చాలా బాగానే వేసారు, ఎవరు కూడా తక్కువ చేసి వేయలేదు. కాకపోతే ఏంటంటే అది ఎప్పటి నుండో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అది మనకు జరుగుతుంది. కాబట్టి సరే మేము చూసే చూపులో కావచ్చు, మేము ఇచ్చే విధానంలో కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దాంట్లో మాకు నచ్చినవి మాత్రం మేము తప్పకుండా సెలక్షన్ చేసినాం, కానీ మిగతా వాళ్ళు కూడా తక్కువ చేసారు అనేది కాదు. అందరూ కూడా బాగానే వేయడం జరిగింది. మీరు ఇది ఇంకో మళ్ళీ కూడా నెక్స్ట్ కూడా చెప్పుకున్నాం మనం, ఎందుకంటే ఇంతకు పోటీ పడి కూడా నెక్స్ట్ సంవత్సరం కూడా మళ్ళీ మీరు ఎవరైనా కూడా ఇలా రాని వాళ్ళు ఫస్ట్ రాని వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగించుకుంటాను. మన టేకుమట్ల ఎస్ఐ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికపై ఆసీనులైనటువంటి బూర్నపల్లి సర్పంచ్ సర్వేశం గారికి మరియు అదేవిధంగా వెంకటరావుపల్లి సర్పంచ్ నేరల శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు ఎంపీటీసీ మేడం చంద్రకళ గారికి మరియు అదే వేదికపై ఆసీనులైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బూర్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి నా సోదరి సోదరిమణులకు అన్నలకు తమ్ముళ్లకు అందరి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వాస్తవంగా మిత్రుడు చెప్పినట్టు ఇంతకుముందు ఎంపీటీసీ మేడం వల్ల హస్బెండ్ చెప్పినట్టు వాస్తవంగా పంగిడిపల్లి ఆశిరెడ్డిపల్లిలో ముగ్గుల పోటీలకు నేను వెళ్ళినాను.
అక్కడితో కంపేర్ చేస్తే వెంకటరావుపల్లి చాలా టఫ్ కాంపిటీషన్, అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా టఫ్ అనిపించింది. అది వీళ్ళతో కూడా నేను డిస్కస్ చేసిన ఇంత ముందు నాకు హ్యాపీ ఏంటంటే రియల్ గా కూడా మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడము, ఇంకా ఈ సాంప్రదాయాలను ముందు ముందుకు అంటే మన పిల్లలు ఉంటారు కాన్వెంట్ స్కూళ్ళలో చదవడము ప్లస్ ఒక సెల్లు ఫోను అంటే సెల్ ఫోన్ చూసుకోవడము, ఎక్కడికి వెళ్ళినా కానీ మన సాంప్రదాయాలను మర్చిపోవద్దు. ముగ్గుల పోటీలు నేర్పండి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతిసారి ఇవి నిర్వహించాలి. నిర్వహిస్తే మన సాంప్రదాయం అనేది కింది లెవెల్ కూడా వెళ్ళిపోతుంది, అది నిర్వహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ఆనందం వేస్తుంది ఇక్కడ చూస్తుంటే, రియల్గా కూడా రియల్గా ఇంతమంది మహిళలు ముందుకొచ్చి ఇట్లా ముగ్గులేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ వేదిక నుంచి ఈ గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా, గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు కరోనా వైరస్ నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది నుంచి పోయి కష్టకాలం నుంచి బయటపడాలంటే మనం అందరం కూడా చేయవలసింది ఒకటే మార్గం, అందరం కూడా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, జనం అనేది గుంపులు గుంపులుగా ఉండకూడదు, ఉన్న చోట కూడా మాస్కులు ధరించాలి, శానిటైజేషన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్కు. కొందరు ఎట్లా అంటే వ్యాక్సిన్ వేస్తానని వస్తే మనకు పంట పొలాల కాడికి పరిగెత్తడం పోయి జాక్కోవడం అనేది మనం వాట్సాప్లలో వీడియోలలో చూడడం జరుగుతుంది. అటువంటివి చేయకుండా ఫస్ట్ డోస్ ఎవరిదైతే అయిపోతుందో సెకండ్ డోస్ ఇమీడియట్లీ వేయించుకోండి. సెకండ్ డోస్ ఎవరిదైతే అయిపోతుందో మధ్యలో పీరియడ్ ఏదైతే 6 మంత్స్ అయిపోతుందో బూస్టర్ డోస్ అనేది వేయించుకోండి. వేయించుకొని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు మరియు ప్రజలకు ఇంకొక విన్నపం తెలుపుకుంటున్నాను నేను ఈ వేదిక నుంచి. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కూడా మనకున్నటువంటి స్టాఫ్ ఒక పోలీస్ స్టేషన్ చూసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15 మంది ఉంటారు. ఒక 10 నుంచి 15 మంది ఉంటే 24 విలేజెస్ ఉన్నాయి. మన టేకమట్ల మండలం చూసుకున్నట్లయితే 24 గ్రామాలు ఉంటాయి. 24 గ్రామాలకు ఒక కానిస్టేబుల్ కు 2 గ్రామాలు ఇచ్చినా గానీ 2 గ్రామాల్లో ఏది జరిగినా గానీ కరెక్ట్ కనిపెట్టలేము. అదే ఒక సీసీ కెమెరా ఒక ఈ మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత మంచిగా ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. శాలువాతో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మన అభిషేచార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జరిగింది ఈ స్పెషల్ ప్రైజ్ ని గోపగాని మొండయ్య మరియు ఓం నారాయణ గారు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. గోపగాని మొండయ్య మరియు ఓం నారాయణ గారిచే బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. నేరెల్ల నిర్మల గారికి రేణుకుంట్ల లక్ష్మీ సమ్మయ్య గారు చేయవలసిందిగా కోరుచున్నాం. కొమ్మరవేణి శైలజ గారికి పెండల రాధమ్మ గారు శ్రీనివాస్ గారు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. భోగి సుజాత గారికి కందుల దీపిక మరియు రవి గారు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏందమ్మా ముగ్గురు ఇచ్చినప్పుడు లేదు ఇప్పుడే అతను దిగు అది తీసుకున్నారా
ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. చేతులు చేతులు